హలో గాయస్, నా పేరు రాహుల్, మీరు చూస్తున్నారు టెక్ వ్యాక్టర్ తెలుగు. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆండ్రాయిడ్ హోమ్ స్క్రీన్ని iOS 14 హోమ్ స్క్రీన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్. సో దీనికి కావాల్సిన ఫైల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో వీడియోని ఫాలో అవ్వండి. సో గాయస్, ముందు వచ్చి ప్లేస్టోర్లో నోవా లాంచర్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసేసి వాల్పేపర్ సెట్ చేసుకోండి. సో వాల్పేపర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో లేదా మీకు ఇష్టం వచ్చిన వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి iOS 14 వాల్పేపర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో డెస్క్టాప్ గ్రిడ్లోకి వెళ్ళండి. సో డెస్క్టాప్ గ్రిడ్లో కింద వచ్చేసి 4 పెట్టండి, పైన వచ్చేసి 7 పెట్టండి. పెట్టేసి సబ్గ్రిడ్ పొజిషన్ ఆన్ చేసేయండి. సో డన్ ప్రెస్ చేయండి. సో ఐకాన్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఐకాన్ లేఅవుట్లో ఐకాన్ సైజ్ వచ్చేసి 130% పెట్టండి. సో ఫాంట్ వచ్చేసి మీడియం సెలెక్ట్ చేసుకోండి. సో షాడో వచ్చేసి డిజేబుల్ చేసి బ్యాక్ ప్రెస్ చేయండి. సో ప్యాడింగ్ వచ్చేసి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోండి, లార్జ్ లార్జ్ అని ఉంటుంది. సో లార్జ్ లార్జ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డాక్ ఓపెన్ చేయండి. సో డాక్లో డాక్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ డాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అనేబుల్ చేయండి. అనేబుల్ చేసిన తర్వాత కస్టమ్ ఓపెన్ చేయండి. సో కస్టమ్లో అన్నీ 60% సెలెక్ట్ చేసుకొని రౌండ్ 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 సెలెక్ట్ చేసుకొని ప్యాడింగ్ కూడా అనేబుల్ చేసేయండి. చేసేసి బ్యాక్ ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ కలర్ వచ్చేసి మీరు అడ్వాన్స్లోకి వెళ్ళండి కలర్ కోసం. సో అక్కడ హ్యూ సాచురేషన్ 00 పెట్టండి. సో దాని తర్వాత బ్రైట్నెస్ వచ్చేసి అరౌండ్ 90% పెట్టండి. పెట్టేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చేసి 50-60% మధ్యలో పెట్టండి. సో ట్రాన్స్పరెన్సీ సెట్ చేసిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి మళ్ళీ హై పెట్టేయండి. అలాగే డాక్ ఐకాన్స్ వచ్చేసి 4 సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ పేజ్ ఇండికేటర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ ఐకాన్స్ హోమ్ స్క్రీన్ అయినా యాడ్ చేసుకోండి, ఎందుకంటే యాప్స్ ఇన్స్టాలేషన్తో డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వస్తాయన్నమాట. సో యాప్ డ్రైవర్ అయితే మనం దీంట్లో వాడడం కాబట్టి. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసేసి ఐకాన్ ప్యాక్స్ డౌన్లోడ్ చేసేసుకోండి. సో iOS ఐకాన్ ప్యాక్ సెర్చ్ చేయండి. సో ఫస్ట్ iOS 13 ఐకాన్ ప్యాక్ అని వస్తుంది. సో ఇది వచ్చేసి దీంట్లో మనకి 10,000 ఐకాన్స్ అయితే ఉంటాయి. సో మాస్కింగ్తో 10,000 వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో దీని తర్వాత ఐ లుక్ ఐకాన్ ప్యాక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పేడ్ వర్షన్ అనమాట, నేను ఆల్రెడీ కొన్నాను అది. రెండు ఐకాన్ ప్యాక్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి లుక్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఐకాన్ థీమ్ వచ్చేసి ఐ లుక్ ఐకాన్ ప్యాక్ సెలెక్ట్ చేసేసుకోండి, లేదా మీరు iOS 13 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎలా ఉందో అలా పెట్టండి. సో నార్మలైజ్ ఐకాన్ సైజ్ వచ్చి డిజేబుల్ చేయండి. సో నెక్స్ట్ జెస్టర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ హోమ్ బటన్ వచ్చేసి నన్ పెట్టండి. అలాగే ఇక్కడ స్వైప్ అప్ వచ్చేసి యాప్ సర్చ్ పెట్టండి. సో స్వైప్ డౌన్ వచ్చేసి ఎక్స్పాండ్ నోటిఫికేషన్స్. సో డబుల్ ట్యాప్ వచ్చేసి స్క్రీన్ లాక్. అలాగే పిన్చ్ ఇన్ వచ్చేసి యాప్ డ్రైవర్ పెట్టండి. సో తర్వాత హోమ్ స్క్రీన్ మీద ఉన్న ఐటమ్స్ వచ్చి అన్ని తీసేయండి. సో తీసేసిన తర్వాత మీ యాప్ డ్రైవర్ నుంచి ఒక్కొక్క యాప్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి హోమ్ స్క్రీన్లోకి. సో నేనైతే అన్ని యాప్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను హోమ్ స్క్రీన్లోకి. సో యాడ్ చేసుకున్న తర్వాత యాప్ డ్రైవర్లోకి వెళ్ళేసి స్వైప్ అప్ టు ఓపెన్ స్లాష్ క్లోజ్ యాప్ డ్రైవర్ వచ్చేసి డిజేబుల్ చేసేయండి. సో మీరు స్వైప్ అప్ చేస్తే మీకు యాప్స్ వస్తున్నాయని వస్తుంది అన్నమాట. సో స్వైప్ డౌన్ చేస్తే మీకు నోటిఫికేషన్ బార్ అయితే వస్తుంది. సో ఇట్లా సెటప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం విడ్జెట్స్ వచ్చేసి యాడ్ చేద్దాం. సో విడ్జెట్స్ యాడ్ చేసుకోవడానికి మీరు KW విడ్జెట్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానికి అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నేను మీకు లింక్లో ఇచ్చాను ఒక విడ్జెట్ ప్యాక్. సో దాన్ని మీరు ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మీరు ఏదైనా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత సో దాన్ని డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసినా పర్లేదు. సో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు KW హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్ యాడ్ చేయండి. సో విడ్జెట్స్లోకి వెళ్ళేసి KWGT సెక్షన్లోకి వెళ్ళేసి 2x2 సెలెక్ట్ చేసుకొని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత KWGT విడ్జెట్ ఓపెన్ అవుతుంది. సో పైన ఫోల్డర్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి అక్కడ విడ్జెట్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసారో అక్కడికి వెళ్ళండి. సో అక్కడ మీకు కావాల్సిన విడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదైతే ఎక్స్పోర్టెడ్లోకి వెళ్తుంది. సో ఎక్స్పోర్టెడ్లోకి వెళ్ళేసి దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళేసి దాని స్కేల్ వచ్చేసి ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సో దానికి నోటిఫికేషన్ పర్మిషన్స్ కూడా ఇవ్వండి. సో ఇట్లా మీరు హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో విడ్జెట్ యాడ్ అయిన తర్వాత దానికి ప్యాడింగ్ వచ్చేసి డిజేబుల్ చేసేయండి. సో అలాగే దీనికి కూడా ప్యాడింగ్ వచ్చి డిజేబుల్ చేయండి. సో ఇట్లా మీరు విడ్జెట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా సెటప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని టర్న్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్పేసి కస్టమ్ విడ్జెట్కి నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేయండి. సో ఇట్లా మీరు స్వైప్ అప్ చేసి యాప్స్ కూడా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత మేము ఈ స్టెప్ అంతా చేయలేము అని అనుకుంటే సింపుల్గా మళ్ళీ సెటింగ్స్లోకి వెళ్ళండి. సో నేను మీకు దీని బ్యాకప్ ఫైల్ అయితే ఇచ్చాను. సో దాన్ని మీరు బ్యాకప్ అండ్ ఇంపోర్ట్ సెటింగ్స్లోకి వెళ్ళేసి సో నేను ఇచ్చిన బ్యాకప్ని డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని రిస్టోర్ చేసేసుకోండి. సో ఇప్పుడు రిస్టోర్ అండ్ మేనేజ్ బ్యాక్ మీరు క్లిక్ చేసేసి బ్రౌజ్ చేయండి. సో బ్రౌజ్ చేసిన తర్వాత సో దాన్ని మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ దాన్ని వెళ్ళి సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవర్ రైడ్ కరెంట్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఓకే అని ప్రెస్ చేయండి. సో డైరెక్ట్ లేఅవుట్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు విడ్జెట్ అయితే డైరెక్ట్ రావు. సో మళ్ళీ విడ్జెట్ మీరు క్లిక్ చేసేసి దాన్ని సెలెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకొని సెలెక్ట్ చేసేసుకోండి. సో సింపుల్గా మీకు సెటప్ అయితే అయిపోయింది అనమాట. సో గైస్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.